గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు పీవి ఇంగ్లీష్ అకాడమీ ఈరోజు క్లాస్ నాన్న మీకు ఎవ్వరూ నేర్పించాల్సిన అవసరం లేదు మీరు యూజ్ చేస్తూ ఉంటారు కాకపోతే దాని పేరు తెలియదు అంతే కానీ మనం ఫస్ట్ అందరం యూజ్ చేసేది ఈరోజు నేర్చుకునే టెన్సే తెలుసు మీకు అంటే మీరు వాడుతూ ఉంటారు ఆ టెన్స్ రెగ్యులర్గా ప్రతిరోజు వాడుతూ ఉంటాం అయితే మనకు కొంతమందికి ఆ పేరు తెలియదు అంతే కానీ యూజ్ చేయడం మాత్రం రోజు యూస్ చేస్తూనే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ సార్ ఏంటి సార్ ఆ టెన్స్ ఏంటి సార్ చూడండి ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ అంటే నౌ కంటిన్యూస్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరేనా కంటిన్యూస్ అంటే ఏంటంటే జరుగుతూ ఉంది ఓకేనా జరుగుతూ ఉంది ప్రజెంట్ అంటే ఇప్పుడు తెలుసు కదా తెలుసు మీకు వై డూ బు యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ ఎందుకు యూజ్ చేస్తాము ఇప్పుడే నేర్చుకున్నాం కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉంది ఎప్పుడు ఇప్పుడు కదా సో ఎప్పుడు అంటే ఇప్పుడు సరే ఎలా ఉంటాయి సార్ అవి మనం మాట్లాడాము కదా ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ ఎస్ మై ఫాదర్ ఈజ్ కమింగ్ మై మదర్ ఈజ్ కుకింగ్ దే ఆర్ రైటింగ్ వి ఆర్ ప్లేయింగ్ కదా తెలుసు కదా మీకు ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు మనం ఆ పని చేస్తూ ఉంటాము మన ఫ్రెండ్స్తో ఇంట్లో వాళ్ళతో అందరితో రెగ్యులర్ యూజ్ చేస్తూ ఉంటాం అయితే మనకు తెలియదు ఏంటంటే పేరు ప్రజెంట్ కంటిన్యూస్ అని తెలియదు కానీ రెగ్యులర్ యూస్ చేస్తూ ఉంటాం సరే ఫస్ట్ ఏమైంది కదా ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇప్పుడు చేస్తున్న పని గురించి చెప్పడానికి ఉపయోగించేదే ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు చేస్తూ ఉన్నాం కదా ఐ ఆమ్ ప్లేయింగ్ ఐ ఆమ్ రైటింగ్ ఐ ఆమ్ మీటింగ్ ఓకే ఐ ఆమ్ గోయింగ్ ఐ ఆమ్ వెయిటింగ్ ఐ ఆమ్ సెలెక్టింగ్ ఇలా మనం చేస్తున్న పని ఎప్పుడు చేస్తున్న పని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగిస్తాం మరి వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రజెంట్ కంటిన్యూస్ సార్ వీటికి కూడా స్ట్రక్చర్ ఉంటుంది కదా సార్ ఎలా ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ మీకు ఆల్రెడీ తెలిసిన పదాలు ఏంటి సబ్జెక్ట్ తెలుసు ఆబ్జెక్ట్ తెలుసు వి ఫోర్ మీరు లాస్ట్ క్లాస్లో వి వన్ నేర్చుకున్నారు కదా ఎలా ఉంటుందో వి ఫోర్ అంటే ఏం లేదన్న అన్నిదే ఐఎన్జి 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 లాస్ట్లో అన్నింటి కామన్ ఏముంటుంది ఐఎన్జి మనం లాస్ట్ క్లాస్లో వివన్ నేర్చుకున్నాం ఆస్క్ టేక్ రైట్ స్పీక్ వాటికి ఐఎన్జి యాడ్ చేస్తే వి ఫోర్ చూడండి ఆస్కింగ్ గోయింగ్ రైటింగ్ కమింగ్ వర్కింగ్ స్లీపింగ్ మూవింగ్ ఎంజాయింగ్ ఇవన్నీంటి వీ ఫోర్ అంతే ఇలాంటి మీకు అన్లిమిటెడ్ తెలుసు ఎవరు నేర్పించిన అవసరం లే కదా మీకు గుర్తు చేస్తున్నారు మీకు తెలిసి అద్భుతంగా తెలుసు ఫస్ట్ మనం స్టార్ట్ చేసేదే వీటితో కదా వెరీ గుడ్ సార్ యామ్ ఈజ్ ఆర్ ఎవరెవరు తీసుకోవాలి సార్ ఓకే యామ్ ఎవరు తీసుకోవాలి ఐ తీసుకుంటుంది ఈజ్ ఎవరు తీసుకోవాలి హీ షీట్ అంటే సింగులర్ సింగిలర్ కోసము ఈజ్ ఆర్ ఎవరి కోసం సార్ అంటే ప్లూరల్ దే యూ ప్లూరల్ ఓకేనా సరేనా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మనము సెంటెన్సెస్ ఎలాగుంటాయో నేర్చుకుంటాం సరేనా చాలా ఈజీనా మీకు ఏం అవసరం లేదు మీకు తెలిసినదే కాదు మీరు నేర్చుకోవాల్సినది ఒక్కటి నేర్చుకోండి ఇది మీకు తెలుసా మీరు మనం ఎప్పుడైతే ఆపన్ చేస్తున్న అప్పుడు యూజ్ చేసేదే ప్రజెంట్ కంటిన్యూస్ సరేనా ట్రై టు షేర్ యువర్ నాలెడ్జ్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ స్టూడెంట్స్